హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రాక్ జైక్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మనం చూసాం కదా ఈ వారం పండుగలో కానీ సరికొత్త కంటెంట్తో ఒక అరర్ మూవీతో మన ముందుకు వచ్చేసింది సువర్ణ సుందరి ఆ సుందరి లాగే సినిమా కూడా వేరే లెవెల్కైతే ఉన్నది కానీ సినిమా వస్తుందన్న విషయం ఆ మేకర్స్కి మనకి తప్ప ఎవరికి తెలియదు ఇంటి వాళ్ళ పబ్లిసిటీ అయితే ఎక్కువ చేయలేదు కానీ సినిమాలోకి వెళ్తే మాత్రం ఫస్ట్ మాట్లాడుకుంటే క్యారెక్టర్ ఏదైనా ఉంటే గనక జయప్రద జయప్రద గారిని మనం ఎన్నో సినిమాల్లో చూసాం అంటే ఆమెకి చాలా గ్యాప్ అన్నది వచ్చింది కానీ ఒక మంచి అరర్ మూవీతో ఒక కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చింది కానీ సినిమాకున్న డౌన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా పబ్లిసిటీ అన్నది అయితే ఎక్కువ చేయలేదు ఈ సువర్ణ సుందరి అన్నది ఫిబ్రవరి మూడో తారీఖు మన ముందుకు అన్నది వచ్చింది ఇందులో చూస్తే మాత్రం ఫస్ట్ మన జయప్రద గారి కోసం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆమె చేసిన యాక్టింగ్ అయితే యాడ్సప్ చేయొచ్చు ఎందుకంటే అతను ఆమె యాక్టింగ్ కోసం మనం ఎవరో మాట్లాడే అంత అర్హత మనకు లేదు కానీ ఆమె మాత్రం ఎన్నో సినిమాలు చేసింది కదా కొన్ని వందల సినిమాలు అయితే ఆమె చేసింది కానీ ఈ సువర్ణ సుందరి అన్నది మాత్రం వేరే అయితే తీసుకెళ్ళింది అంత బాగున్నది ఇందులో ఫస్ట్ ఆ అర్రర్ మూవీ ఏంటంటే అంత ఒక గోల్డ్ బొమ్మ అయిపోయి తిరుగుద్ది అది ఏం జరిగింది అన్నది అక్కడ కథ నెక్స్ట్ వచ్చేటప్పుడు మన పూర్ణ గారు పూర్ణ గారిని మనం చాలా షోలో చూస్తూ ఉంటాం కదా ఎంత కామెడీతో అది ఇది కానీ ఇందులో మాత్రం ఎన్నో రూపాలు వేసిందండి ఎందుకంటే ఒకటే రెండో రూపం కాదు ఒకేపేమో మామూలు ఫుల్లు ఏదో దయ్యం టెక్నాలజీ దయ్యం పెడితే చూసారా ఎలా ఉంటుందో సేమ్ ఇంకా దయ్యమే మన ముందుకు వచ్చి చేస్తుందేమో అనిపించారు మన పూర్ణ గారు ఆమెని చాలా షోలో చూస్తాం ఎన్నో కామెడీలు ఎన్నో చిన్న చిన్న సినిమాల్లో కూడా చూసాం చాలా పెద్ద సినిమాల్లో కూడా చూసాం అన్నట్లకంటే ఈ సువర్ణ సుందరి టైటిల్ ఎలా అయితే ఉన్నదో సినిమా మాత్రం సుప్ప సుప్పులు ఆడేసిందండి థియేటర్లోని అంత బాగున్నది కానీ ఈ సినిమా వస్తుందని పది మందికి తెలియదు వాళ్ళ పబ్లిసిటీ చెయ్యకపోయినా సరే కంపల్సరీ ఈ వారం ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా ఇది మాత్రం దా టాప్ ప్లేస్లో అయితే ఉండబోతుంది ఎందుకంటే చాలా ఇప్పటివరకు మాస్ సినిమాలు వస్తున్నాయి క్లాస్ సినిమాలు వస్తున్నాయి మంచి లవ్ స్టోరీలు వస్తున్నాయి అవి ఉన్నాయి కానీ అర్రర్ మూవీ మాత్రం ఒకటే ఉన్నది అదే సువర్ణ సుందరి కోట శ్రీనివాసరావు గారు కూడా అందులో ఉండడం అనేది అయితే జరిగింది అతను సినిమాలు గ్యాప్ ఇచ్చి చాలా ఇయర్స్ అవుతుంది ఒకటే రెండు కాదు చాలా సంవత్సరాలు అవుతుంది కానీ అతను మళ్ళీ వచ్చి అతని పాత సినిమాల్లో ఎంతైతే చేశాడో దాన్ని మించిపోయితే చేయడం అన్నది అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఈ సినిమా ఈ మధ్యన కొద్దిగా అరారి మూవీకే కాదు కొన్ని కొన్ని మూవీలు కొద్దిగా దూరంగా అయితే ఉంటున్నారు కానీ సువర్ణ సుందరితో మన ముందుకు వచ్చేసి సాయి కుమార్ గారు అయితే మామూలుగా చేయలేదు ఎక్కడికెక్కడ చూసుకున్నా సరే సువర్ణ సుందరి అన్నదైతే పీక్స్కి అన్నది అయితే ఇతని యాక్టింగ్తోనే కాదు మొత్తం అందరి ఆర్టిస్టులు ఇప్పటివరకు చాలా సినిమాలు చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ ఈ సువర్ణ సుందరి మాత్రం వేరే లెవెల్లో ఫైట్ సీన్స్ కానీ ఒక్కొక్క ఒక్కొక్క పది నిమిషాలకి ఒక్కొక్క సీన్లోకి అయితే మనం వెళ్తున్నాం ఏంటి ఒకవేపు ఏమో దయ్యం పెట్టి మన పూర్ణ గారు ఉంటే మరొకొత్త మరోవైపు ఏమో ఇంకొక ఆమె హీరోయిన్ కొత్త ఆమె ఆమె పేరు ఏంటో మరి మనకు అంతలా ఎగ్జిట్ అయితే లేదు ఈమెలా చేస్తే నచ్చ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిటింగ్ దగ్గరకు వస్తే మామూలే చేయలేదు ఎందుకంటే చాలా సినిమాలు మనకు మొన్న వెళ్ళిన బాహుబలి బాహుబలి సినిమాలో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చూపించారు కానీ ఇది మాత్రం సువర్ణ సుందరి మాత్రం వేరే దేశానికైతే మనల్ని అయితే తీసుకెళ్ళబోతున్నారు ఎందుకంటే మనం థియేటర్లో కూర్చున్నా అని చెప్పు ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అన్న టెన్షను ఒకే మళ్ళీ అందులో ఉన్న దెయ్యాల మళ్ళీ మన ముందుకు వస్తాయన్న ఒక భయం మొత్తం అని కల్పించారు మన డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాకి చాలా డౌన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ అయితే ఎక్కువ చేయలేదు వాళ్ళు కంపల్సరీ చెయ్యచ్చిన మనం చూసుకుంటున్నాం బీజేం దగ్గరికి వస్తే మాత్రం దగ్గుడ్గా కొట్టాడు మామూలుగా కొట్టలేదు మనం కూర్చుంటేనే చవులే కాదు మన హార్ట్ బీట్ కూడా మనకి వినిపించలేనంత గట్టి కొట్టారు ఇందులో ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు ఇంతలోని ఇందులో ఒక బొమ్మ ఉంటుంది కదా గోల్డ్ బొమ్మ ఆ బొమ్మకి లాస్ట్ జరిగిన ఫైట్కి అయితే మామూలు లింక్ ఉండదు అది మీరు అందరూ కంపల్సరీ థియేటర్లో చూడాలి ఎందుకంటే మీ అందరికీ అర మూవీ అంటే ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే భయం భయం అంటేనే ఆ సినిమా మీద ఎంతో ఆసక్తిగా మనం చూస్తాం కంపల్సరీ అలా చూడాలి సువర్ణ సుందరి చాలా బాగున్న సినిమా మెయిన్ అయితే విఎఫ్ఎక్స్ భయ్య మీరు ఎక్కడ చూడరు ఎన్నో కొన్ని వందల బటర్ఫ్లైస్ లాస్ట్ ఫైట్లో మనకైతే కనిపించడం అనేది అయితే జరుగుతుంది అవి ఏంటి కదా బ్లూ కలర్ ఆ బ్లూ కలర్తో అయితే స్క్రీన్ అంతా కలకల మీరు కూడా కంపల్సరీ ఎంత ఆనందంతోనే ఈ సినిమా చూసి మళ్ళీ బయటకు వస్తారు కంపల్సరీ చూడండి సువర్ణ సుందరి ద బెస్ట్ మూవీ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కిందన కామెంట్ మాత్రం మర్చిపోకండి అయ్యో ఓకే థ్యాంక్ యూ